అంటే విష్ణు భక్తుల లక్షణాలు చెప్పండి అన్నాడు. నిజానికి అసలు యమధర్మరాజు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉండే డ్యూటీస్ ఏమిటి, డూస్ ఏమిటి, డోంట్స్ ఏమిటి అందరూ చెప్పాలి కదా. వీడు కొత్తగా వచ్చి ఉంటాడు, ఇంకా తెలిసి ఉండదు. అందుకని మళ్ళీ అడిగాడు రెండోసారి. అంటే యముడు ఎంత ప్రేమో చూడండి, తన కింద పనిచేస్తున్న ఒక కింకరుడితోటి కూడా అంత హాయిగా మాట్లాడగలుగుతున్నాడు. మనం అనుకుంటాం యముడు అంటే చాలా చీవాట్లు పెడతాడు, గొడవ పెడతాడు, ఇబ్బంది పెడతాడని. అంటే అధికారంలో ఉన్న పెద్దవాళ్ళు పాఠం నేర్చుకోవాలి. ఇక్కడ సకల ప్రపంచాన్ని కూడా శాసించేలాంటి యముడు కూడా తన కింకరుడితోటి వాడి స్థాయికి దిగి మాట్లాడుతున్నాడు. మనకి పెద్ద పెద్ద సంస్థానాల్లో చూస్తుంటాం, పెద్ద పెద్ద కంపెనీస్లో అలాంటి చోట్ల అధికారులు అయిన వాళ్ళు కింద వాళ్ళతో మాట్లాడరు. అక్కడ సందేశం ఇస్తున్నాడు వ్యాస మహర్షి, సందేశం ఇస్తున్నాడు పరాశర మహర్షిను. అంటే కింద వాళ్ళ దాకా వచ్చి మాట్లాడగలిగితే నువ్వు ఆత్మీయుడి అవుతావు, అది ఎక్కడ చెప్పింది అంచేది అడిగాడు. లక్షణాలు వివరించండి అన్నాడు. అనగానే యముడు ఆ లక్షణాలు చెప్తున్నాడు. చాలా తేలిక పద్ధతులు చెప్పాడు. అంటే విష్ణు భక్తులు అంటే విష్ణువునే ఆరాధించేవాళ్ళు అని ఆ పరిమితార్థాన్ని చెప్పుకోకూడదు. ఇతర దేవతల్ని ఆరాధించినా ఇతర దేవతల్లో అంతర్యామిగా శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. అంచేత ఏ దేవతను ఆరాధిస్తున్నా కూడా కొన్ని నియమాలు ఉంటాయి, అవి తప్పదు. నచలతి నిజ ధర్మ వర్ణతోయహ, ఇది మొట్టమొదటి లక్షణము. నీ ఆచారము, నీ కులము, నీ వంశము, నీ పద్ధతి ఏదుందో దాని లోపల నుంచి పక్కకి జరగవద్దు. అంటే నీ వంశాచారం ఏదుందో దాన్ని తొలగించవద్దు. అంటే చాలామంది ఈ మధ్య ఏమంటారు, మాకు అందరి దేవుళ్ళు ఒకటేనండి, అదే కాదంటున్నాడు. నీకు నీ కులాచారం ప్రకారము ఒక దేవతని, ఒక దేవుణ్ణి ప్రధానం అన్నప్పుడు దాని మీదే, ఆ తత్వం మీదే ఏకాగ్రత ఉండాలి, అనన్య భక్తి ఉండాలి, సింగిల్ పాయింట్ డివోషన్ అంటారు, అలా ఉండి తీరాలి. నచలతి నిజ వర్ణ ధర్మతోయ సమమతి ఆత్మసుహృత్ విపక్షపక్షే. రెండో లక్షణం ఏమిటో తెలుసిన, ఎవడిని ద్వేషించకూడదు. తనవాడిని ఎంత ప్రేమగా చూస్తాడో శత్రువుని కూడా అంత ప్రేమగా చూడాలి. స్నేహితుణ్ణి శత్రువుని కూడా ఒకే భావనతో చూడగలిగే తత్వం నీకుండాలి. న హరతి నచ హంతి, అంటే హంతి అంటే చంపడం అని అంటారు. అంటే దేన్ని దొంగిలించవద్దు, చంపడం కాదు హంతి అంటే, హింసించవద్దు. అంటే వాడికి ఒక్కసారిగా చంపేస్తే ప్రాణం పోయింది, వాడు సుఖంగానే బతుకుతాడు. కానీ హింసిస్తున్నావు అంటే ప్రాణము తీయవు, వాడిని తినను తిననివ్వవు, నువ్వు తినవు, వాడిని కష్టపెడుతుంటావు. నీవు పొరపాటును కూడా ఎవడిని కష్టపెట్టవద్దు. కించిదుచ్చై స్థిత మనసం తం అవేహి విష్ణుభక్తం, అలాంటి ఉత్తమ కోటికి చెందిన మనస్సు కలిగిన వాడే విష్ణువు, విష్ణుభక్తుడు. మొదటివారు ఏమిటి అంటే నీ వర్ణ ధర్మముల నుంచి తొలగనివాడు మొదటిది. రెండవది తనవాళ్ళు పరాయి వాళ్ళన్న భేదం లేకుండా అందరి మీద ప్రేమ చూపించగలిగేవాడివి. మూడోది ఏమిటి, ఎవరి దగ్గర నుంచి ఏదీని వస్తువుని అపహరించవద్దు. ఏ వస్తువు కోసం దేనికోసం ఎవరిని కూడా నీవు హింసించవద్దు. ఈ లక్షణం కలిగి ఉండాలి. అలాంటి వాళ్లే వైష్ణవులు. కలి కలుష మతేన యస్య స ఆత్మా విమల మతే మలినీకృత తమేనం మనసి కృత జనార్దనం మనుష్యం సతమవేహి హరే రతీవ భక్తం. ఎవరయ్యా విష్ణువుకి చాలా ఇష్టమైన భక్తుడు అంటే రోజుకి 14 కొబ్బరికాయలు కొట్టేవాడు కాదుట. ప్రకృతి సంబంధం ఉన్న కారణం చేత మనస్సులో మలినాలు చేరతాయి, దాని లక్షణం ఏం లేదు. ఎంచేతంటే నీళ్లల్లో చేప ఉందంటే దాని ఒంటి మీద తడి ఉండి తీరుతుంది. నువ్వు బురదలో కాలు వేశావంటే కాలికి బురద అంటి తీరుతుంది అంతే. కానీ విష్ణువు నామం జపించడం చేత, భగవంతుని మీద ఆరాధనా బుద్ధి కలిగి ఉండడం చేత ఆ పాపాలన్నీ తొలగిపోతాయి. వాడు సంసారంలో ఉన్నప్పటికీ కలి కలుషమతి అయినప్పటికీ కూడా ఈ పాపాలు తొలగిపోతాయి. అలాంటి వాడే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపము శ్రీ మహావిష్ణువే, శ్రీ మహావిష్ణు భక్తుడతడు. ఇక తరువాత ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. స్ఫటిక గిరిశిలామల క్వ విష్ణు మనసి నృణాం క్వచ మత్సరాది దోష. ఎక్కడైనా స్ఫటికం ముక్క ఉందనుకో, అది ఎంత పారదర్శకంగా ఉంటుంది, ఎంత గొప్ప కాంతితో ఉంటుంది. అలాంటప్పుడు వేరే రాళ్లతోటి దాన్ని పోల్చగలమా? అదే పద్ధతిలో
విష్ణువుని హృదయంలో పెట్టుకున్న వాడికి మత్సరాది దోషములు ఎక్కడైనా ఉంటాయా? ఉండవు కదా. ఈ మాట అనగానే మనకు సన్నివేశం గుర్తురావాలి. సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులు వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళితే అక్కడ కాపలా వాళ్ళు ఎవరున్నారు? జయుడు, విజయుడు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు. వెళ్ళనివ్వకపోతే వెంటనే వీళ్ళు శాపం పెట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వాళ్ళు నిజమైన విష్ణు భక్తులే అయినట్టయితే వాళ్ళ హృదయంలో అంత కల్మషం ఉండొచ్చునా? శాపం పెట్టవచ్చునా? తప్పు కదా. వీళ్ళు కూడా విష్ణుమూర్తి సన్నిధిలో ఉన్నవాళ్లే కదా. అంటే వీళ్ళు కూడా విష్ణువుతో సమానమైన శక్తి కలిగిన వాళ్ళు కదా. సనక సనందనాథులందరినీ కూడా వీళ్ళు రోజూ చూస్తారు, మరి వాళ్ళని ఎందుకు అడ్డం కొట్టారు? ఇలాంటి శాపాలు పెట్టవచ్చునా? ఇక్కడ శాపాలు పెట్టడంలో అంతరార్థం చాలా ఉంటుంది. అక్కడ జరిగిందేమిటి? ఒక తప్పు జరిగింది గనక ఆ తప్పుని సవరించడం కోసమే శాపాన్ని పెట్టాడు తప్ప వాళ్లల్లో కల్మషత్వం లేదు. ఏమిటా తప్పు అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళని స్వామిని ఆరాధించుకోవడానికి వీలు లేకుండా రాజస బుద్ధితో ప్రవర్తించారు గనక.